మాతృదేవోవ అమ్మయటమాట సుమహారమునందున తావియై మనోజ్ఞం మగుపూలమాలయ చల్లనిపుష్పమునై సుమం ములందం ముజిము తోటై దాగుడుమూతన దొంగై కైతలలో తెలుగు వంటివి ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం ఒక్కోసారి బాగా తిట్టాలని అనిపిస్తుంది మన కంఠశోష తప్పితే ఎదుటివాళ్ళు ఏ స్పందన ఉండదు ఏం ఉలకమే పలకమే అని తిడుతుంటే అని కూడా అంటాం ఎందుకు ఇలా జరుగుతుంది అటువంటిప్పుడు మనం తిట్టి ప్రయోజనం ఏమిటి అందుకే రమణ మహర్షి జరుగునున్నది జరుగుక మానదు జరుగకూడనది ఎట్లునూ జరగదు కావున మౌనముగా ఉండుటే శ్రేయస్కరము అంట నిజమే మరి అందరం అలా ఉండగలవా ఉండలేము ఈ సంఘర్షణ గురించి సంస్కృతంలో ఓ చమత్కారమైన శ్లోకం దత్తం వస్తు పునః స్వేతి స్వీకృతం పరేహి నిందాపి తద్వదేవైతి తస్మాన్ నింద కంచ దత్తం వస్తు పునస్త్వేతి పునస్త్వేతి దత్తం వస్తు పునస్త్వేతి ఏది నస్వీకృతం పరై మనం ఎవరింటికైనా పెళ్ళికెళ్ళాం ఓ బహుమతి తీసుకెళ్ళి ఏదో పెళ్ళో పేరంటో ఏదో వెళ్ళాం ఓ బహుమతి తీసుకెళ్ళాం అది వాళ్ళు తీసుకోలేదు దానికి అనేక కారణాలు ఉండవచ్చు తీసుకోలేమని మొహమ్మేది చెప్పొచ్చు లేదు మరి మేము అసలు కానుకలు పుచ్చుకోవడం అనేది మేము పెట్టుకోలేదండి మీరు మరో అనుకోవద్దు ఎవరిచ్చినా పుచ్చుకోవడం లేదు అనొచ్చు ఏదో రకరకాల కారణాలు లేదా ఇప్పుడు మేము నిజంగా మీలాంటి వారు ఇవ్వడం మాకు ఆశీర్వదించినట్టు కానీ ఈ సమయంలో మేము తీసుకోకూడదండి అనొచ్చు ఏదైనా వాళ్ళు తీసుకోకపోతే ఏం చేస్తామో మనం మళ్ళీ తిరిగి తెచ్చుకుంటాం లేదా అంతే అందుకే దత్తం వస్తువు ఒకరికి ఇచ్చినటువంటి వస్తువు ఏది నా స్వీకృతం పరైహి స్వీకృతం నా ఏది ఇతరులు తీసుకోకపోతే పునఃస్వేతి తిరిగి మనమే తీసుకుంటున్నామని తెచ్చుకుంటున్నావా లేదా వదిలేస్తావా మనం కష్టపడుకున్నాం దాన్ని వందో రెండు వందలో ఒకసారి వెయ్యి రూపాయలు కూడా అవుతుంది వాళ్ళకి వాళ్ళు తీసుకోకపోతే రోడ్డు మీద వదిలేం కదా దాని మీద తెచ్చుకుంటాం ఫోన్లే మనం ఎట్టబెట్టుకుందాం అంటాం అలాగే ఎదుటి వాళ్ళకు నువ్వు ఒక బహుమానం ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోకపోతే నువ్వు తెచ్చుకుంటున్నావు లేదా నిందాపి తద్వదేవైతి నింద కూడా అంతేనయ్యా వాళ్ళు తీసుకోకపోతే తిరుగు నువ్వు తెచ్చుకోక తప్పదు తస్మాత్ నా కంచనా నింద్యాత్ ఎవరిని నిందించొద్దాను సాధ్యమా అలా ఉండగలమా కోపం వస్తే అనుకుండా కానీ అంత కంగారు పడక్కల కోపం వచ్చినప్పుడు అంటాం అంతా ఇప్పుడు నిందించినా సరే తీసుకోలే తీసుకున్నంత మహాయోగులు గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ తొంభై తొమ్మిది శాతం మంది తీసుకుంటారు తీసుకున్నారనడానికి ఉదాహరణ ఏమిటంటే మీకు మీరు తిట్టినటువంటి తిట్టుని మేము స్వీకరిస్తున్నాం అని కాగితం రాసేవారు రసీదు అలాగే పోనీ నిజమేనండి మీరు చెప్పింది నిజమేనని అంగీకరించరు అంగీకరిస్తే తిట్టవలసినంత పరిస్థితులు రాదు అసలు కానీ వెంటనే స్పందిస్తారు చెప్పావులే పో నీ మాట ఎవడికి ఇలా స్పందిస్తున్నారంటే వాడు తీసుకోవాలనే అర్థం తీసుకోని వాడు స్పందించు మన నిందన వాడు వాడు ఇందకు వాడు స్పందించట్లేదు అంటే మహాయోగైనా ఉండాలి మెంటల్ కేసు అయినా ఉండాలి పిచ్చివాడు మహాయోగులంతే నువ్వు నవ్వు నవ్వు ఊరుకుంటారు రామానుజస్వామి విషయంలో జరిగింది ఆయన ఒక ఊరు నుంచి మరొక ఊరు పెడుతున్నారు శిష్యులు ఎవరో పది మంది కూడా ఉన్నారు దారిలో సమాధులు ఒక చోట ఆయన వెంటనే అక్కడ ఆపి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళారు ఒక్కొక్క సమాధి దగ్గర ఒక్కొక్క నిమిషాన్ని నిలబడుతున్నారు దండం పెట్టుకుంటున్నారు అవి ఎవరువో వీ వీరు పూజించే గురువులు కాదు పెద్దలు ఎవరువో ఎవరువో తెలియదు శిష్యులు మరి సహజంగా గురువు ఏం చేస్తే చేస్తారుగా వీళ్ళు కూడా ఏమిటో నిలబడుతున్నారు దండం పెట్టుకుంటున్నారు ఆయన నమస్కారం వేరు వీళ్ళ నమస్కారం వేరు వీళ్ళంత జ్ఞానులు కాదు కదా ఊరికి కూడా ఉంటారు కూడా ఉండడం ద్వారా తాము జ్ఞానుల మీద కొంతమంది సంతృప్తి చెందుతూ ఉంటారు సరే అలా అలా పెడుతున్నారు వచ్చేసాక శిష్యుడు అడిగేట ఏమంటే మేము ఏదో మీరు చేశారు కదా అని మేము చేసాం మాకేం అర్థం కాదు ఇవేమి మన ధర్మానికి సంబంధించిన పెద్దవాళ్ళు కాదు మీ పెద్దలు కాదు ఏదో ఊరి నుంచి ఊరేడుతుంటే మధ్యలో ఉన్నాయి వాటికి మీరేమో నమస్కారం చేయడం నిలబడడం ఆశ్చర్యంగా చూడడం ఏమిటండి ఇది అన్నారు లేదయ్యా నాకు నిజంగా మనం సమాధి అయిపోతే ఎంత బాగుండనిపించింది అన్నట్టు అదేమిటండి గురువుగారు మీరు అలా అనుకున్నారు అంటే సమాధి అవ్వడం అంటే నేను వేరే ఉద్దేశంతో అనడం లేదయ్యా ఆ సమాధి ఎంత గొప్పది దాని మీద ఎవరో వచ్చో పువ్వు పెడతారు దానికి సంబంధం లేదు పిల్లలు చూడు ఎంత ఎందుకంటే ఆయన ఎందుకు వెళ్ళాడంటే అక్కడికి ఆయన వచ్చే సమయానికి కొంతమంది పిల్లలు ఆ శ్మశానంలో సమాధుల దగ్గర ఆడుకుంటూ రాళ్ళు విసురుతున్నారు వాళ్ళేదో అదో ఆట అది గమనించి ఆయన అందులోకి వచ్చాడు వీళ్ళు రావడం చూసి వాడు తప్పుకున్నారు పిల్లలు రాళ్ళు విసురుతున్నారు అయినా ఆ సమాధికి పట్టదు ఎవరో పట్టుకొచ్చి పువ్వు పెట్టారు దానికి పట్టదు మనం ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాం జీవితంలో వాడు ఎవడో పొగిడాడు కదా అని పిలిచి మళ్ళీ పొగిడించుకుంటున్నాం తిట్టిన వాడిని ద్వేషించి ఈ పొగిడిన వాడిని పిలిచి వాడిని ఏదైనా చేయాలి సంతృప్తి పడాలంటే నువ్వు వాడిని ఏదో చేయాలంటున్నావు మనం గురువులం అయి ఉండి కూడా ఇలా చేస్తున్నాం రాగద్వేషాలకు లోనై కానీ మనకంటే ఈ సమాధులు ఎంత గొప్పవి అన్నట్టు రామానుజ స్వామి యొక్క ఔన్నత్యం చూడండి నిందని స్థుతిని సమానంగా తీసుకోవడం అంటే ఇదే కదా అంచత నిజంగా ఎదుటివాళ్ళు నిందించినప్పుడు మనం నవ్వు నవ్వి స్పందించకుండా ఊరుకుంటే తీసుకోలేదనే అర్థం కానీ అలా ఉండలేము కానీ ఉండగలిగితే మంచిది ఎందుకు నవ్వి ఊరుకోవాలి రెండు కారణాల వల్ల నవ్వి కూడా ఊరుకోవచ్చు యోగత్వం అంటే ఏదో ఆకాశం నుంచి దిగి రాదు మనం అలవాటు మన మనస్సును మార్చుకుంటే మనం అవుతాం రోగం తగ్గి ఆరోగ్యవంతుడు రోగి యోగ అవుతాడు పెద్ద విషయం కాదు అది కష్టపడాలి కాస్త ఆలోచించాలి తిరగేసుకోవడం అంటారు కాస్త తిరగమోత వెయ్యాలి ఏమిటసలు ఎదుటి వాళ్ళు మనం దూషించారంటే మనకు బాధింద కలుగుతుందండి నిజంగా ఆ పని చేసి ఉంటే మనం బాధపడకూడదు దాన్ని సరిదిద్దుకోవాలి మళ్ళీ చేపట్టే కదా అన్నారు అబద్ధం చెప్పావు అబద్ధం చెప్పావు అన్నారు నిజమే మనం అబద్ధం చెప్పేవాళ్ళు మనకు తిట్టలేదా నిజమే మనం చెప్పాం కాబట్టి వాడు అన్నాడు అంటే ఇంకా దాని గురించిన బాధలు ఇది చెప్పకుండా ఉంటాం చెప్పలేదు వాడు అన్నాడు వాడు అలా అనుకుంటున్నాడు మనకు తెలుసు చెప్పలేదని అవసరమైతే వివరిస్తాం కాదయ్య బాబు నేను చెప్పింది దాన్ని లేకపోతే వదిలేస్తాం వాడు మూర్ఖుడు మూర్ఖుడు తిట్లకు మనం బాధపడేది ఏమిటి కొంతమంది అలా మూర్ఖత్వంతో ఉంటారు వాళ్ళకి ఎవడో ఒక రోజు ఆడిపోసుకోవడమే పని వాడు చేయవలసిన పని చేయడు ఎవడనో ఒకళ్ళు తిడుతూ ఉంటాడు రోజు అలాగే ఉంటారు జనం కొంతమంది వాళ్ళు నాయకులు అవ్వడం మన దేశానికి దౌర్భాగ్యం తిట్టడం ద్వారా ఏదో చేద్దాం అనుకోవడం తిడితే ఏమవుతుందండి తిడితే కడుపు నడుతుందా అచ్చ ఆ నాయకత్వ యోగ్యత లేని వాళ్ళు నాయకత్వ పీఠాల్లోకి వస్తే ఇలాగే ఉంటుంది తిట్టే చేద్దాం అనుకుంటారు తిట్ట ద్వారా ఏం నడుస్తుంది తిట్టు ప్రసాదాలు అవుతాయా అవి ఏం చేయాలా తిట్లు పడిన వాళ్ళు వదిలేయడమే ఎక్కడికి ఆ మంచిది ఆయన తెలుసు కదా ఆయన స్వభావం ఆయన మూర్ఖుడు పని వాడి నోట్లో మనం నోరేయడం ఏంటి అని అందుకని ఉదాత్తంగా ఉండదలుచుకుంటే యోగిగా ఎవరైనా మనల్ని విమర్శిస్తే అది నిజంగా మన లోపమైతే మనం సరి చేసుకోవడం వారి కృతజ్ఞత కూడా చెప్పడం అవసరమైతే పోనీ అంత ఎక్కువ అక్కర్లేదు అనుకుంటే సరి చేసుకుంటే సరిపోతుంది ఇంకోసారి అనరు నేను ఏమంటో అన్నాను కానీ ఆయన ఈ మధ్య అలా కనపడలేదని పాపం మార్చుకున్నానండి ఇంక మనం అనకూడదండి అక్కడి నుంచి మనలో గుణాలు చూడడం మొదలు పెడతాడు పెద్ద సమస్య కాదు అది లేదు ఒకటి కావాలని అనడం అంటే ఏదో కులాభిమానం మతాభిమానం ఏదో మనకే ఆయనకి పూర్వం గొడవలు ఏవో ఉంటే దాని గురించి అంటారు ఒకసారి మనం బంధువులతో ఏదైనా ఒక విషయంలో తేడా వచ్చింది అనుకోండి ఇక అక్కడి నుంచి ఒక కనీసం ఒక ఏడాది పాటు అన్ని విషయాల్లో వాడు అలాగే చూస్తాం మనం వాడి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా ఏదో అంటూ ఉంటాం ఎందుకంటే ఒక కోపము ఒక బాధ మనసులో వచ్చింది దా అది అలాగే ఉంటుంది అది అంచిన నింద విషయంలో ఇలా ఉంటుంది కాబట్టి ఎవరిని తొందరపడి తిట్టకండి తప్పేముందండి ఎంత బాగా చెప్పాడు పెళ్లికి బహుమతి ఇస్తే వెనక్కి తీసుకోకపోతే వెనక్కి తెచ్చుకుంటాం కదా అని ఇలాగైతే కవులకి కోపం వస్తే నిందించే విధానం వేరుగా ఉంటుంది అది తీసుకున్నా తీసుకోకపోయినా తగిలేవాడికి తగులుతుంది చివరికి బ్రహ్మదేవుడు కూడా దాని నుంచి తప్పించుకున్నాడు మాధవ పెద్ద రామశాస్త్రి గారిని మంచి కవి అవధాని ఉన్నారు ఆయన ఊళ్ళో ఉండలేక ఊళ్ళో వాళ్ళతో పడలేక బ్రహ్మదేవుని తిట్టాడు ఎందుకంటే ఒక్కోసారి భయంకరమైన పరిస్థితి విద్వాంసులు పూర్వకాలం ఎదుర్కొన్నారు అది ఇప్పుడు చాలా నయం ఏవో ఉద్యోగాలు ఏదో రకమైన రకరకాల ఉపాధులు ఉన్నాయి పూర్వం అలా కాదండి ఈ వేద పండితులకి ముఖ్యంగా శాస్త్ర పండితులకి కవులు కూడా పొట్ట గడిచేది కాదు ఎందుకంటే కవిత్వానికి డబ్బులు ఇచ్చేవాడు చాలా తక్కువ ఓ రాజు ఉంటాడు అప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ రెండు పద్యాలు చెప్పాలని మధ్యలో ఓ పది మంది ఉంటారు వీళ్ళందరూ అనుమతిస్తేనే అక్కడికి వెళ్ళాలి తిరుపతి మెట్లెక్కినట్టే కొండెక్కి నడిచి నడిచి కొండెక్కడం ఎంత కష్టమో ఈ పది మందిని దాటడం ఈ ద్వారద్వారం ద్వారం ద్వారం అటం భిక్షుకొని ఈ ద్వారద్వారం నందు కంచుకు జనప్రాతంబు అని దుర్జుడు చెబుతాడు వాణివల్ల భుల్లభంబకు భవద్వారంభు ఆ బద్యాలు అలాగే రాశాడారు బ్రహ్మదేవుడు కూడా నీ కొలువుకు రాలేడయా అన్నాడు అలా వచ్చింది పరిస్థితి ఇంతమందిని దాటుకుని ఈ పేదకవి బట్టలు కూడా చినిగిపోయి ఉన్నాయి అక్కడికి వెళ్తే పోవా పంచే బాగాలేదు నువ్వు ఏం పంచే నీ భద్యంలో పంచి ఉంటుంది అంటాడు వాడు పంచే బాగాలేదు అంటాడు చెప్పని వాళ్ళు కదా ఉంటుందో ఉండదు అలాంటి బాధలున్న నిజంగా ఆయన పాపము ఊళ్ళో వాళ్ళని అనలేక బ్రహ్మదేవుడు అన్నాడు నిష్ఠ దరిద్ర జీవనము నెత్తురు శైలితము పీల్చునట్టి పాపిష్ఠి రుణాల బాధయును నిష్ఠ దరిద్ర జీవనము నెత్తురు సైతము పీల్చునట్టి పాపిష్ఠి రుణాల బాధయును పిల్లికి బిచ్చము పెట్టనట్టి కంకోష్టపు గ్రామవాసమును పిల్లికి బిచ్చము పెట్టనట్టు కంకోష్టపు గ్రామవాసమును కొల్లగా నొష్ట లిఖించిన ఉర కొల్లగా నొష్ట లిఖించిన ఊర అధ్యష్ట కులాభిమానము ఒక చిన్నము లేదు కదా ప్రజాపతి కులాభిమానము ఒక చిన్నము లేదు కదా ప్రజాపతి అని బ్రహ్మదేవుడు తిట్టాడు చివరికి ఇన్ని ఒత్తులు ఠా ఒత్తులు పెట్టాడు చూడండి కావాలి తిట్టడం కోసం భయంకరమైన భాష అందుకని నిష్ఠ చివరికి నొసట అనే మాటన కూడా నొష్ట అన్నాడు ఆయన ఒళ్ళు మండి ఒత్తు పెట్టి గట్టికి పెట్టి నిదానికి అది నొసట మహా అయితే నొష్ట అనొచ్చు కానీ నొష్ట ఏమిటి ఒళ్ళు కోపం అలా ఉంది ఏం చేయమంటే కోపం వచ్చినప్పుడు ఒత్తు మనం చాలా మాట మనం చాలా చాలా మా కర్మ మా కర్మ అంత ఒత్తుక్క లేదు అది కర్మ అది మామూలు కడవలో కాదు అలాగే ఖచ్చితంగా చెబుతున్నా ఖచ్చితం కాదు ఖచ్చితం అది కా కడవలో కా అది కరీంనగర్లో కాదు మనం అంత ఖచ్చితంగా ఒత్తు అక్కగలదు ఎందుకంటే బాగా ఒత్తి చెప్పాలన్న ఉత్సాహంతో మనం ఖచ్చితంగా అంటాం నువ్వు ఎంత ఒత్తినా అది కాయే ఎంత బాగోనప్పుడు ఒకసారి గృహస్థ పోతామో కర్మమ్మా కర్మని ఒత్తిపరు ఇవి ఎంత ఒత్తి పలుకనే ఉన్నది ఒకటే కర్మ అది కర్మ శర్మ ఎంతో కర్మ అంతే ఈ శర్మే కర్మ అంటూ ఉంటాడు అస్తమా అందుకే ఈ ఒత్తుక్కలు కొన్నిటిగా మనకు వచ్చేసాయి వీళ్ళు లేవు నిజానికి భాషలో అలాగే నొసట నొష్ట నొష్ట అన్న పర్వాలేదు కానీ నొష్ట అన్నడ ఒత్తిపెట్టి ఎందుకంటే నిష్ట అని మొదలెట్టాడు పద్యం అలాగనే ప్రాస కోసం అని తర్వాత మళ్ళీ మామూలుగానే కోపం అనమాట నిష్ట దరిద్రజీవనం పుట్టుకుతోనే గర్భదరిద్రపు ఇంట్లో పుట్టించావు ఓ జమీందారి ఇంట్లో పుట్టించకుండా ఆ అంత బ్రాహ్మణులు అంత జమీందారులు ఎవరు ఉండేవారు అసలు తక్కువ నెత్తురు సైతము పీల్చునట్టి పాపిష్టి రుణాల బాధయను ఇంక అప్పు చేయక తప్పదు కుటుంబం నడవదు ఎందుకంటే ఈ పైగా ఆ రోజుల్లో పెద్ద ఇబ్బంది ఏమిటంటే ఎందుకు అప్పులు చేయవలసి వచ్చేదండి ఇంత బ్రాహ్మణి తెలివైన వాళ్ళు ఇంత పంచాంగాలు రాసిన వాళ్ళు ఇంతమందికి బ్రహ్మాండమైన పద్యాలు చెప్పిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడిపించుకోలేరా ఆర్థికంగా క్రమశిక్షణతో ఎందుకంటే అయమేవ పరో ధర్మ ఇయమేవ విదగ్ధత ఇదమేవ పరం గ్రాహ్యం ఏ దాయాధికోయ అని అర్థశాస్త్రంలో మొట్టమొదటిలో చెబుతారు అసలు ఇంతకంటే తెలివితేటలు లేవు ఇంతకంటే ధర్మం లేదు ఇంతకంటే గొప్ప విషయం లేదు ఆదాయాన్ని మించివి ఏమి ఉండకుండా చూసుకో అలా చూసి మరి ఆ తెలివితేటలు ఉన్నాయంటారు బ్రాహ్మణకి వీళ్ళకి అప్పులు ఎందుకు వచ్చేయండి సమస్య ఏమిటంటే అక్కడ ఆ కాలంలో కుటుంబ నియంత్రణ సాధనాలు లేవు మీరు గమనించండి ఎవ్వరూ కావాలని చేయలేదండి ఏమైనా అప్పుల పాలు అవుతారా కుటుంబాన్ని కూడా కావాలని ఎవరు పెంచుకోరండి పిల్లలు ఎక్కువ మంది ఉంటే మంచిది అలా ఏమనుకోలేదు కారణం ఏమిటంటే కుటుంబ నియంత్రణ సాధనాలు లేవు లేనప్పుడు ఆడవాళ్ళకి అరవై ఏళ్ళు అయితే కానీ ఈ పిల్లలకి అనే పరిస్థితి తప్పదు అంతవరకు కంటూనే ఉండాలి అరవై ఏళ్ళు దాటాక ఇక వేరే కారణాల వల్ల ఆగిపోతుంది అంతవరకు తప్పదు అలాగని భార్యను కలవకుండా ఉండలేరు ఇది ఇది బాగానే ఉంది జీవితం ఇది బయలాజికల్ లీడ్ అంటారు శారీరక వాయించ పైగా మన ధర్మశాస్త్రంలో కూడా అవి ఒక సందర్భంలో కలవకపోతే తప్పు అన్నారు కొన్ని సందర్భాల్లో కలవడం ఎంత తప్పు కొన్ని సందర్భాల్లో కలవకపోవడం అంత తప్పు కొన్ని తిదుడు నక్షత్రాలు పెట్టారు శృంగార జీవనానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు మరి కలిశాక మరి గడుపు రాక మానుతుందా గడుపుతో ఉన్నామో కనక మానుతుందా అని మరి కలిశాక కనక కనడం తప్పుతుందా ఇలాగా అనుకోకుండా ఏదో జరగడం పోన్లే దేవుడు ఇచ్చాడు అన్నాం ఇలా మొత్తం ఇంట్లో పది మంది పెరిగిపోవడం మా ఇంట్లో మేమే తొమ్మిది మంది ఉన్నాం రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంట్లో పద్నాలుగు మంది ఉన్నట్టు ఆయన పన్నెండో వాడు పద్నాలుగో వాడు చాలా కుటుంబాలు అనే కానీ ఈ కుటుంబ భారం పెరిగేసరికి కుండలు డింకీలు కొడుతుంటే ఈయన దగ్గర డబ్బులు లేవు ఊరికే పద్యాలు పాడితే ఎక్కడో అక్కడికి వెళ్ళి అప్పు తెచ్చేవాడు కిరాణం కొట్టులేనే ముందు అప్పు మరి వాడు ఓ నెల ఇస్తాడు రెండో నెల ఇస్తాడు మూడో నెల వాడికి గడవద్దా ఆ రోజుల్లో వాళ్ళు సావుకారులు కూడా చిన్నవాళ్ళు వాళ్ళేం పెద్దవాళ్ళు కాదు అందుకని నెత్తురు సైతము పీల్చు పాపిష్టి రుణాల బాధయును ఓ నెత్తురు పీల్చేస్తున్నారు ఈ అప్పులు వాళ్ళు వచ్చేసేసి ఏం చెప్పుకోవాలి ఇక్కడ అని ఒక బాధ దానికి తోడు పిల్లికి బిచ్చము పెట్టనట్టి కంకోష్టపు గ్రామవాసము ఇక ఊళ్ళో వాళ్ళు ఎలాంటి వాళ్ళు పిల్లికి బిచ్చం బెటరు ఇక మాకు మళ్ళీ మా పద్యాలకి మా శ్లోకాలకి డబ్బులు ఇచ్చే కూడా ఇక్కడ కేవలం అరుగులు మీద కూర్చుని గంటల తరపున రామాయణం భారతం చెబితే నేను రామాయణం చెప్పించుకుని వంద రూపాయలు ఇస్తారు అలాగే ఉంటుంది పైగా ఏమంటే మీరు గొప్ప జ్ఞానం అంటే మీకు విలువ కట్టకాలం ఏంటంటే మీరు బ్రహ్మదేవుడు అని సాక్షాత్తు అండమని వంద రూపాయలు ఇచ్చే వెళ్ళిపోవడం బ్రహ్మదేవుడికి ఉందా కనీసం ముఖానికో వందనే వద్దా ఇవ్వరండి ఇప్పటికే ఉన్నారు అలాంటి వాళ్ళు శుభ్రంగా చెప్పించుకుని విని అది దానికి విలువ కట్టగలం ఏంటి కట్టలేవు బాగానే ఉంది ఎంతో కొంత కట్టాల వద్దా మొత్తం మానేస్తే అలాగా వాడు బట్ట కట్టుకోవాలో వద్దా నువ్వు విలువ కట్టకపోతే అందుకే కాస్త ఈ కళాకారులు కవులైన వాళ్ళు కాస్త లౌక్యం కూడా ఉండాలి వాళ్ళకి ఇంత అయితే కుదురుతుందని చెప్పి నాకు ఈ సౌకర్యాలు కావాలని చెప్పాలి చెప్పకపోతే కొన్ని చోట్ల జరగవండి అలాగే మళ్ళీ పోకూడదు ఇక ఇస్తున్నారు కదా అని ఏదో ఐదు వేలు ఇచ్చే చోట ఎవరో పదివేలు ఇస్తే ఇక నుంచి నా రేటు పదివేలు అని పెంచే కూడదు ఏదో ఆయన ఉంది ఇచ్చాడు మామూలుగా చేసుకో ఈ ధోరణి మనలో కూడా ఉంటే లక్ష్మీదేవి మన ఇంటూ ఉంటుంది సరస్వతి ఉంటే లక్ష్మి ఉంటుంది ఇది అనవసరంగా మన అసమర్థత వల్ల పుట్టించిన సామితిది దాన్ని నిర్వహించుకునే విధానం తెలియక పుట్టించిన సామెత లక్ష్మీ సరస్వతి అత్తాకోడలు ఆ బంధం కూడా మనమే కలిపాం బ్రహ్మదేవుని అవడేమో తొమ్మిది నెలలు మోసి కనలేదు సరస్వతి ఎప్పుడూ వాళ్ళ ఇంట్లో అత్త అత్తగారి ఇంట్లో కాపరం చేయలేదు అక్కడ ఇవన్నీ మనం కల్పించుకున్నాం ఎందుకంటే మనకి ఈ డబ్బు ఎలా సంపాదించుకోవాలో దానికి సంబంధించిన విధానాలు లౌక్యాలు మాట మంచితనాలు తెలియక ఆ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం కథలు పెట్టాం అది ఉన్న చోట ఇది ఉండదు ఇది ఉన్న చోట డబ్బు ఉన్నవాళ్ళు చాలా మంది సరస్వతి పుత్రులు ఉన్నారు ఇప్పుడు మూడు మంది జమీందారులు కావ్యాలు రాశారు స్వాతి తిరునాలు మహారాజు అద్భుతమైన కా కృతులు రాశాడు ఎంతమంది రాజులు కా శ్రీకృష్ణదేవరాయలు కోటీశ్వరుడు మహా సాహితీ సమరాంగణ సార్వభౌముడు ఆముక్తమాల్చిత కావ్యం రాశాడు అంచేది డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర సరస్వతి ఉంది సరస్వతి ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఉంది ఈ ఇది అనవసర సామెతలు పుట్టించి ఇద్దరిని అవమానించవద్దు అది పూర్తిగా తప్పుడు సామంత్రి నా మటుకు నేనే ఎక్కడో రెండు వేల తొమ్మిదిలో ఒకసారి శతావధానం చేశాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అప్పుడు నేను వాళ్ళు ఇస్తారు అనుకున్న దానికంటే రెట్టింపు ఇచ్చారు రెట్టింపు ఇచ్చారు నేను ఎదురు సరదాకి ధారణ చేస్తూ ధారణ బాగుంది ధారణ బాగుంది అంటే ధారణ బాగుంది సంభావన కూడా బాగుండాలి కదా అన్నాను సరదాకి మీరు ఏమనుకుంటున్నారన్నారు పక్కన ఉన్నారు పాపం దానికి సంచాలకులు వాళ్ళు నేను రెట్టింపిస్తాను మీకేమైనా అభ్యంతరం వానరా ఆనందం ఇంకేమిటి ఇచ్చారు నిజంగానే అప్పుడు నేను నిజంగానే చెప్పాను మొన్నను నిన్ననో జరిగే మొగ్గర మట్లు శతావధానము అందున్నను బ్రో చినావు నిజదుర్ధ సమాన కవిత్వం ఇచ్చి సంపందలినాక్షి నీ చెలిమి పట్టున నన్ను ననుగ్రహించే అమ్మ సరస్వతి మాత ఎవరమ్మా చెప్పింది లక్ష్మి ఉంటే సరస్వతి ఉండదని సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదనే ఎంత అబద్ధం అందున్ననుభ్రోంచో అవు నిజ దుగ్ధ సమాన కవిత్వమిచ్చి నీ నాక్షి నీ చెలిమి పట్టున నన్ను ననుగ్రహించే నే కవి వీరులకు సిరికేమి లోటకు సంపన్నలినాక్షి సంపత్సందరైనటువంటి లక్ష్మీదేవి కూడా అమ్మ నన్ను అనుగ్రహించింది నేను అనేదో ఈయన అనుకుంటే రెట్టింపు ఇచ్చారమ్మా ప్రభుత్వం వారు మరి అది గొప్ప అదృష్టం కాదా అది ఎందుకు ఇచ్చారు సరస్వతి కటాక్షం చూసే కదా నా దగ్గర డబ్బు ఉంది డబ్బు ఇవ్వలేదు కదా ఏదో బాగా కోటేశ్వరుడైన వాడు కట్నం ఇచ్చినట్టుగా డబ్బు ఉన్నవాడికి డబ్బు ఇవ్వలేదుగా విద్య ఉన్నవాడికి డబ్బు ఇచ్చారు విద్య కోసం ఇచ్చారు అంచత నేను విన్నది అభజ్ఞ నాకు ఈ లక్ష్మీ కటాక్షం కలగడానికి సరస్వతి కటాక్షమే మూలం కదా తల్లి అందుకే నువ్వు లేకపోతే ఆవిడ నన్నెందుకు ఆ స్నేహిస్తున్నా నన్నెందుకు అనుగ్రహిస్తుంది నిన్ను బట్టి నీకు సరికెత్తే స్నేహితురాడు ఏమో అవకాశం ఆ వాణ్ణి చూసుకోవాను నువ్వు చెప్పావు అందుకని ఆవిడ అనుగ్రహించింది లేదా ఆవిడతో నాకేం పరిచయం లేదు అంచిత నేను విన్నది అబద్ధం అయ్యే అమ్మా ఇంతకాలంగా నేను వింటున్నానమ్మా సరస్వతి ఉంటే డబ్బు ఉండదని నేను ఒకవేళ నేను కూడా మామూలుగా మధ్య తరగతి వాడిగా ఉండడానికి అదే కారణమేమో అనుకున్నాను నేను కానీ ఆ కవి వీరులకు అని చెప్పాను స్పష్టంగా అంచతనం ఇది కూడా అనుకోవద్దు అది కొష్ట చివరికి ఏముంటాడంటే ఓ జ్యేష్ఠ కొల్లగా నొష్ట లిఖించినావు ఏమి పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు రూపాయి అప్పించిన వాళ్ళు అందరూ ఉన్నారు ఆయన ఇవన్నీ నా ఒదుటి మీద రాసే నష్ట అన్నాకి నొష్ట అన్నాడు చివరు ఓ జ్యేష్ట అని బ్రహ్మదేవుడిని తిట్టే ఏమంటాడంటే ఆయనకి చుర జ్యేష్ట పితామక అని జ్యేష్ అని ఎలాగ ఉందో ఓ జ్యేష్ట అని తిట్టాడు వాళ్ళు మనిషి హంది అవతా అన్నట్టు కానీ కులాభిమానం ఒక చిన్నము లేదు కదా ప్రజాపతి ఇప్పుడు బ్రాహ్మలం కదయ్యా నువ్వు బ్రహ్మదేవుడు బ్రహ్మ బ్రహ్మ కులానికి మూలం ఎవరంటే బ్రహ్మాన్ని చెబుతా మేము అందరికీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది లోకంలో నీకేం క్యాస్ట్ ఫీలింగ్ లేదా కార్తీక మాసంలో వన భోజనాలు కూడా కమ్మ వన భోజనం రెడ్డి వన భోజనం కాపు వన భోజనం బలిజీ వన భోజనం అని నాయనా ఆయన నీకేమి మీద ఏం కాస్త ప్రేమ ఉండద్దా అన్నాడు ఎలాగండి ఇలాగా అనేక రకాల పద్యాలు ఒకసారి నిజంగా పేదరికం నుంచి ఉపశమనం కలిగిస్తాయి బాగా చెప్పాడు బాబు అని ఏ మమ్మల్ని ఇలా ఎందుకు పుట్టించావని అలాగే ఈ వారం ఒక్క చలోక్తి ఒక అవధానంలో అడిగారు ఏమంటే చీమలు తింటే కళ్ళు పెద్ద పోతాయట కదా నిజమేనా అన్నారు మరి ఇంత దరిద్రం ఉన్నాక చీమలు తినకపోతే అన్నం ఎక్కడ తింటారు అందుకని చీమలు తింటే కళ్ళు పెద్ద కదా కదా అదొక అదొక నమ్మకం అది వచ్చి దానికి సరదాగా చెప్పాను నేను ఒక మాట చీమలు తింటే కళ్ళు పెద్ద పోతాయి అంటారు నిజమే కారణం ఏమిటంటే చీమలు తినాలంటే ముందు చీమలు ఎక్కున్నాయో చూడాలి కదా ఆ చూడడం కోసం కళ్ళు ఇలా ఇలా చూస్తాడు దొరికే చీమలేమో రెండు కళ్ళు సాగదీసేదేమో ఇరవై సార్లు అందుకని పెద్ద పోతాయి ఆయన లేదా చీమలు తింటే కళ్ళు పెద్ద పోతాయన్నది ఎలా సమర్థిస్తాం అవసరం ఎలా సాధ్యం కానీ చమత్కారం ద్వారా అన్నింటినీ సమర్థించవచ్చు ఆయన పెద్ద అవుతాయి చూసి తినాలి కదా కాస్త ఏదైనా చూసేటప్పుడు కళ్ళు ఇలా విప్పార్చాలి మరి చీమ కదా ఉన్నది ఏనుగు కాదు కదా అందుకని ఇలా చూసి 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 తిన్నా తినకపోయినా కూడా పెద్ద పోతే నాయన ఇలాంటి చమత్కారాలు కూడా రకరకాలుగా ఉన్నాయి మళ్ళీ వారం కలుద్దాం మనం అంతవరకు తెలుగులో మాట్లాడాలి